वेस्ट कृष्णा विजयश्री గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం అంత వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం ఎందుకంటే ఉదయం పాలకొక్కరతో మొదలైన మన పని రాత్రి వంటిల్ని సక్కదిద్ది తుడిచిపెట్టుకుని వరకు మనకు అనేకమైన టాస్కులు ప్రయాణించే బస్సులో ఆఫీసులో పిల్లల స్కూల్ చదువులు మరి ఇంట్లో కొన్ని కొన్ని మందికి పెద్దవారి ఆలమాలన చూసే బాధ్యతలు కూడా ఉంటాయి. ఇన్ని టాస్కుల్ని అత్యంతగా ప్లాన్ ప్రకారం సమర్థవంతంగా నిర్వహించదగ్గలది మహిళ మాత్రమే. ఇప్పుడు మహిళలకు రిజర్వేషన్లు 33% మీకు చాలామంది మన ఉద్యోగంలో ఉండండి మనకి ఉద్యోగాల్లో 33% అంటున్నారు కానీ మనం 33% మించిపోయి ఉన్నాం మనం ఉద్యోగాల్లో. కానీ కొంతకాలానికి పురుషులకు రిజర్వేషన్ కావాల్సి వచ్చే సమయం కూడా ఆసన్నమవుతుంది సార్. ఎందుకంటే ఉద్యోగాల్లో మాకు ఇచ్చిన దానికన్నా ఓపెన్ కాంపిటీషన్లో కూడా మహిళలే ఉన్నారు. ఈరోజు 250 మెడికల్ సీట్లను మెడికల్ కాలేజీల్లో కొన్ని కొన్ని చోట్ల 50 మంది అబ్బాయిలే 200 మంది అమ్మాయిలు ఉంటున్నారు. సో రిజర్వేషన్ అధిగమించిపోయి ఉద్యోగాల్లో వారితో సమానంగా మనం అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాము. మరి ఈ సందర్భంగా అలాగే మన హక్కుల గురించి మన బాధ్యతల గురించి మనం మర్చిపోకుండా మనం పనిచేసే చోట మనం సమర్థవంతంగా పనిచేస్తే అటు మన ఆఫీస్కి ఇటు మన ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతాము. మరి మేడం మాట్లాడుతూ చెప్పింది, ఈరోజు ఒక్కరోజే గుర్తుకొస్తుంది అందరూ మరి వాట్సాప్లలో ఉంటుంది అనేది, అది అవాస్తవం అని చెప్పి నేను ఖండిస్తున్నా. మరి మహిళ లేనిదే ఈ లోకమే లేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంటికి దీపం ఇల్లాలని కూడా చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, అది సత్యం. ఎందుకంటే మరి ఇంట్లో ఏదైనా చేయాలంటే మరి మహిళ మీదనే ఆధారపడి ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా. ఈవెన్ బడ్జెట్ కార్డు నుంచి కూడా పిల్లల చదువులు, పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళ తీర్చిదిద్దడము అన్నీ కూడా మరి ఈరోజున మహిళనే పురుషుడి కంటే ఎక్కువగా కూడా కష్టపడి పనిచేస్తుంటుంది. పర్టికులర్లీ వర్కింగ్ ఉమెన్కి అయితే ఎట్లా కష్టపడి పనిచేస్తుంటారనేది మాకు తెలుసు. ఎందుకంటే ఇటు ఇంట్లో చేయాల్సి వస్తుంది, తర్వాత వర్కింగ్ ప్లేస్లలో కూడా పనిచేస్తూ ఉంటారు. వర్కింగ్లో ప్లేస్లలో మీరు మరి ఈరోజున 10 to 5:30 పనిచేసేటప్పుడు మరి రకరకాలైనటువంటి ఇబ్బందులు కూడా మీరు అక్కడ పడుతూ ఉంటారు. అలాంటి ఇబ్బందులన్నీ కూడా ఆర్గనైజేషన్ పరంగా కూడా మీకు ఎప్పుడు కూడా సపోర్ట్గా నిలబడుతుంది. గవర్నమెంట్ కూడా ఈరోజున ఫుల్గా మీకు అందరికీ కూడా సపోర్ట్గా నిలబడుతుంది. ఎందుకంటే రకరకాలు చూస్తున్నారు ఈరోజున మరి ముఖ్యమంత్రి గారు పెడుతున్నటువంటి ఆ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్, పర్టికులర్లీ మీకు ధైర్యంగా ఉండేదానికి దిశ యాప్ని, అదేవిధంగా దిశ మరి పోలీస్ స్టేషన్స్ని, అదేవిధంగా దిశ యాక్ట్ను కూడా తీసుకొస్తూ ఇలాంటివన్నీ కూడా మహిళలకి ధైర్యాన్ని ఇచ్చే విధంగా కూడా ఈరోజున ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మా గురువు గారు, ఇవాళ అందరూ మీ అభిమానంతో బండి శ్రీనివాసరావు గారు మాట్లాడినా, మీ అందరూ కూడా ఇక్కడ రాజలక్ష్మి గారు వచ్చి మీ అందరి కోసం మీ స్పీచ్ కోసం మన వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు అన్నప్పుడు, నిజానికి ఈరోజున మహిళా ఉద్యోగులు అంటే ఉద్యోగ యూనియన్లు అంటేనే ఒక కీలకమైనటువంటి పాత్ర. ఇప్పటిదాకా అందరూ కూడా చూశారు ప్రభుత్వానికి
ఉద్యోగులకి మధ్య కాస్త ఏదో ఫ్రిక్షన్ వచ్చినట్టు అనిపించినా కూడా ఒక కుటుంబం కాబట్టి కలవడానికి ప్రభుత్వం తరపున సజల రామకృష్ణారెడ్డి గారైతే ఏమీ ముఖ్యమంత్రి గారైతే ఒక అడుగు వారి కిందకి దిగొచ్చిన మీరు ఒక అడుగు సర్దుకుపోయినా ఇది ఒక రిలేషన్ ఇది ఎప్పుడూ కూడా ఒక స్థిరంగా ఉండాల్సినటువంటి రిలేషన్ దీని మీద అనవసర ప్రార్థనలు అవసరం లేదు అనేటటువంటిది సర్దుకున్నాం అట్లాగే మహిళా ఉద్యోగులకు సంబంధించింది కూడా చిన్న చిన్నవే కదా సర్దుకుపోదాం అనేటటువంటి ఒక అభిప్రాయం ఎన్జీఓ అసోసియేషన్స్ లో గాని వాటిల్లో గాని ఉంటుంది కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది మహిళా ఉద్యోగులకు సంబంధించి సర్దుకుపోయే విషయాల లేకపోతే చర్యలు తీసుకోవాల్సినటువంటి విషయాలే అన్న దాని మధ్య సన్న గీత ఉంది ఆ గీతని అర్థం చేసుకోకపోవడంతోటే మహిళా కమిషన్ ని చాలా మంది మహిళా ఉద్యోగులు ఆశ్రయిస్తున్నారు వారి వేదనని మేము విన్నంతగా మిగతా ప్రపంచం విండం లేదు అనేటటువంటి అభిప్రాయం కూడా ఈ రోజు కలుగుతా ఉంది అంటే చాలా విషయాలు ఉంటాయి ప్రభుత్వం దగ్గర చాలా పెండింగ్ ఇష్యూస్ ఉంటాయి వాటి మీద టైం పెట్టేటటువంటి హడావిడిలో ఇది కూడా ఒక సమస్యనా ఇది కూడా ఇంత సున్నితమా అనేటటువంటి ఒక మనసు పెట్టే ఆలోచన పెట్టేటటువంటి సమయం ఉండడం లేదు తప్ప మహిళా ఉద్యోగులకు సంబంధించి ప్రత్యేక సమస్యల్ని అర్థం చేసుకోవడానికి ఇష్టం లేక కాదు ముఖ్యమంత్రి గారు గత మార్చి 8వ తారీఖునే చెప్పారు సెక్రటేరియట్ నుంచి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఏర్పాటు అనేటటువంటిది పూర్తి కావాలి అనేటటువంటిది ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలు అనేటటువంటిది ఒక ఉపశమనంతో మొదలవుతుంది అది ఒక పరిష్కారానికి దారితీస్తుంది ఒక సమస్య వచ్చినప్పుడు ఒక కార్యాలయంలో మొన్న కూడా ఎస్ఎస్సి బోర్డు ఇందాక కోట్ చేశారు ఎస్ఎస్సి బోర్డులో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ కనుక ఉండి ఉంటే అంటే ఉన్న చోటల్లో పరిష్కారం అవుతుందా అంటే కాదు కానీ కనీసం ఉండడం వల్ల అవి కూడా సరిగా ఫంక్షన్ అయితే చాలా వరకు పరిష్కారం అవుతాయి ఇష్యూస్ బయటకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు లేకపోతే దాని గురించి ఎవరు కూడా బాధపడి చివరికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలామంది ఉమెన్ ఎంప్లాయీస్ బాగా ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లం డిప్రెషన్ చాలా డిప్రెషన్లోకి అంటే సెన్సిటివ్గా ఉండడం కారణం కావచ్చు లేకపోతే ఇష్యూని డీల్ చేయడంలో కొంచెం వెనుకపడతనం కావచ్చు లేకపోతే మనకి మన చుట్టూ ఉన్నటువంటి యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడమో లేకపోతే మిగతా అందరితో ఫ్రెండ్షిప్గా ఉండలేకపోవడమో అందరితో కలిసి ఒక యునైటెడ్గా ఒక సంఘటితంగా సమస్యను పరిష్కరించుకునేటటువంటి వాతావరణం లేకపోవడమో ఏదైనా కానీ ఏదైనా ఒక సమస్య రాగానే ఒక ఆఫీసరు అది సెక్సువల్ హెరాస్మెంట్ కాకపోవచ్చు కానీ ఏదైనా ఒక ఒత్తిడి చేయగానే వెంటనే కంగారు పడిపోవడము నెమ్మదిగా రకరకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావడం డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం నాకే జరుగుతుంది ఇలాగ అనేటటువంటి ఒక పరిస్థితికి రావడం ఇవన్నీ కూడా మీరందరూ కూడా ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ కాబట్టి ఇవాళ ముందు మనం స్ట్రాంగ్గా అవ్వాలి ఉమెన్ ఎంప్లాయీస్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కారం చేసుకోవాలనేటటువంటి కూడా మనకి చాలా గైడ్ లైన్స్ ఉన్నాయి ఇవాళ మనం ఎవరం కూడా మౌనంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఎట్లాంటివి చాలా సీరియస్గా తీసుకుంటారు ఒకవేళ మీకు అంత పని చేయడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటే అది చాలా పెద్ద ఇష్యూ ప్రభుత్వానికే పెద్ద సమస్య మీకు కాదు మీకే కాదు ప్రభుత్వానికి కూడా పెద్ద సమస్య కాబట్టి ఇవాళ ఎవరు కూడా దాన్ని దాచుకోవాల్సినటువంటి అవసరం లేదు ఈ సందర్భంగా ఇంకొక విషయాన్ని నేను మీ ముందుకు తీసుకురాదలుచుకున్నాను సాధారణంగా మన ఉద్యోగస్తులం మన సమస్యలు ఉంటాయి మన కష్టాలు ఉంటాయి మన డిమాండ్స్ ఉంటాయి గత ప్రభుత్వంలో ఇలా చేశారు ఇప్పుడు చేయలేదు సెంట్రల్ గవర్నమెంట్లో ఇట్లా జరిగింది ఇతర స్టేట్స్లో ఇలా జరిగింది మనకి ఇలా జరగడం లేదు ఇవన్నీ చర్చించుకోవాల్సినటువంటి విషయాలే ఇవన్నీ అడగాల్సినటువంటి విషయాలే మీ అది మీరు ఎప్పుడు అడుగుతూ ఉంటారు నేను దాని జోలికి రావడం లేదు అయితే ఇవాళ ఉమెన్ విషయంలో మనం ఎవరు ఎంత చేస్తున్నారు అనేటటువంటిది గుర్తించాల్సినటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే మనం ఎంప్లాయీస్గా ఉన్నాం చదువుకున్నటువంటి వాళ్ళుగా ఉన్నాం రకరకాల ఏదో ఒక రంగంలో పనిచేస్తున్నట్టు ఏదో ఒక డిపార్ట్మెంట్లో మనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎంప్లాయీస్గా మీరు అందరూ కూడా ఉన్నారు ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో మహిళలకు ఏం జరిగింది ఇప్పటిదాకా ప్రభుత్వాల్లో మహిళలకు ఏం జరిగింది ఇప్పుడు ఈ రెండున్నరేళ్లలో మూడేళ్లలో వచ్చినటువంటి మార్పు ఏంటి అనేటటువంటిది మనం గుర్తించి కొంచెం కన్సెంట్ అనేది చూపించకపోతే అంటే మహిళల విషయంలో ఈ ఎంపవర్మెంట్కి జరుగుతున్నటువంటి ఇంత పెద్ద ప్రయత్నము ఇది సిన్సియర్గా జరుగుతుంది అనేటటువంటిది మనం గుర్తించకపోతే మనమే గుర్తించకపోతే ఇంకెవరు గమనించగలుగుతారు ఎవరు గుర్తించగలుగుతారు ఈ రోజున ప్రతి పథకము కావచ్చు ప్రతి నిర్ణయం 50% రిజర్వేషన్ అనేది అదొక్కటి చాలండి ఇవాళ సగర్వంగా ఆంధ్రప్రదేశ్ చెప్పుకోవడానికి 50% రిజర్వేషన్ పార్లమెంట్లో 33% రిజర్వేషన్ ఇవ్వడానికి కొట్టుకు వస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉందో మీకు తెలుసు ఒక్క బిల్లు పాస్ అవ్వట్లేదు పార్లమెంట్లో అలాంటిది ఇవాళ అసెంబ్లీ 50% చట్టం చేసిందంటే ఇంతమంది ఎలక్టెడ్ ఉమెన్ రిప్రజెంటేటివ్ వస్తున్నారంటే ఉమెన్ ఎంపవర్మెంట్ లేదో పెద్ద మైలురాయి మనకు తెలియడం లేదు రేపు వచ్చేటటువంటి మార్పులు ఇవాళ మనం చూస్తున్నాం మాప రాజకీయాల్లో మేము చూస్తున్నాం భర్తలు నెమ్మదిగా భార్యలు వెంట పెట్టుకొని వస్తున్నారు వెనకెనక నక్కినక్కి ఉంటున్నారు ఇంతకుముందు ఎప్పుడూ లేదు ఈ పరిస్థితి తప్పనిసరి పరి 50% రిజర్వేషన్ అంటే ఇక తమకు ఛాన్స్ లేదు కాబట్టి కనీసం భార్యలైనా ముందు పెడదామని తీసుకొచ్చారు రేపేమవుతుంది వాళ్ళ మాట కూడా ఈ రోజున
భార్యలు కాదు నిజంగా ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తారో వాళ్ళకు వస్తుంది ఛాన్స్. అదేవిధంగా ఇళ్లలో భార్యలకి కానీ లేకపోతే కూతుళ్ళకి కానీ కోడళ్ళకి కానీ ఒక రెస్పెక్ట్ ఇచ్చేటటువంటి ఇది రూలింగ్, మహిళల రూలింగ్ని డైజెస్ట్ చేసుకోవడం అనేది సొసైటీకి అంత ఈజీ కాదండి. ఏదో మా అమ్మట వస్తున్నారు మా పక్కన కూర్చుంటున్నారు కాసేపు కూర్చుని వెళ్ళిపోతారంటే అంతవరకు ఓకే, కానీ మెయిన్ మహిళలే మనం వెనకుండాలి అని అంటే ఎంత ఎంత సంఘర్షణ ఉంటుందో సొసైటీకి మనం చూస్తున్నాం. చాలా బాధగా ఉంది ఈరోజు నా జెంట్స్ అందరికీ కూడా. ఏంటి మనం పక్కన ఉండడం ఏంటి, భార్యను ముందు తీసుకురావడం ఏంటి, చాలా నలుగుతూ ఉన్నారు పరిస్థితి. కాబట్టి ఇది ఎంత ప్రోగ్రెసివ్ ఎలిమెంట్ అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉమెన్ ఎంప్లాయీస్గా మీరందరికీ మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ సమస్యల మీద మా అందరం మేమందరం ఎట్లా అయితే సంఘటితంగా ఉంటున్నామో అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్కి ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి ఈ పెద్ద ప్రయత్నాన్ని మీరు కూడా దీన్ని కిందకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం గత 20 సంవత్సరాల నుంచి ఏపీ ఎన్జిఓ సంఘం తూచా తప్పకుండా మరి ఖర్చులకు వెనకాడకుండా మీ అభ్యున్నతి కోసం పనిచేస్తుంది. దానిలో భాగంగా ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 5 డేస్ స్పెషల్ క్యాజులు ఇచ్చిన మాట వాస్తవము. అదేవిధంగా గత ప్రభుత్వంలో 2 నెలలు మరి చైల్డ్ కేర్ లీవ్ తీసుకుంటే ఈ పిఆర్సీ కమిషన్ అశుతోష్ మిశ్రా గారు 6 నెలలు చైల్డ్ కేర్ లీవ్ అనేది రికమెండ్ చేయడం జరిగింది. ఆ ఫైలు రేపటికల్లా మనకు జీవో రూపంలో వస్తుందని కూడా మీకు సవినయంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆ జీవోను కూడా మొన్న మేము ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు పెద్దల సజ్జల రామకృష్ణారెడ్డి గారు దృష్టికి తీసుకెళ్ళి సార్ మీరు ఈ లీవు 8వ తారీఖు కల్లా ఇవ్వాలని అంటే నిన్ననే సెక్రటరీ గారు మరి ఆ లీవు కూడా జీవో రూపంలో ఈరోజు డేట్తోనే ఆ జీవో కూడా రావడానికి అవకాశం ఉంది. పెద్దల సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పడం వల్లనే ఆ జీవో మనకు వస్తుంది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి 6 నెలలు సెలవు రావడం అనేది చాలా గ్రేట్ అచీవ్మెంట్ అని తెలియజేస్తూ మీరు ఎందుకు సైలెంట్ ఉన్నారో నాకు తెలుసు. ఆ లేజ్ లిమిట్ కూడా తీపిచ్చేదానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని కూడా మీకు తెలియజేస్తూ అదేవిధంగా ఈ మధ్యకాలంలో మరి భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అయింది ఏది అని అంటే అంబికా దర్బార్ పత్యం చెబుతాం. కానీ ప్రభుత్వ ఉద్యోగులకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానమైనటువంటి వారు సజ్జల రామకృష్ణారెడ్డి గారని మాత్రం చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకనంటే చాలామంది ఈ యొక్క ఎంప్లాయీస్ కోసం ఆయన చాలా తిట్లు కూడా తిన్నాడు. మనోళ్ళు కొంతమంది టీచర్సు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని చాలా కొంత కొన్ని కామెంట్ చేశారు. అయితే మేమైతే మాత్రం ఈ రోజున 11వ పిఆర్సీ మనం తీసుకున్నామనంటే కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క కృషి ఎంతైనా కూడా మరవడానికి లేదని మాత్రం చెప్పక తప్పదు, దయచేసి చెప్పండి కొట్టండి. ఎందుకనంటే మనకి మొదట్లో సార్కి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మరి అధికారుల కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్కి ఎక్కువగా ఓట్లు వేయడం జరిగింది. 11.29 అనేటువంటి ఫిట్మెంట్కి దాన్ని 23 తీసుకొచ్చేసరికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చాలా ఓపికతో ఆయన ఫైట్ చేశారు. అయితే మనకి 27% వస్తేనే మనకు సంతోషం ఉంటుందనే సంగతి తెలుసు. ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు ఆయన చెప్పాడు మిమ్మల్ని సంతృప్తిపరచడమే నా యొక్క ఉద్దేశం, కానీ నాకు కూడా 30 కంటే ఇంకొక 5% ఎక్కువ 35 ఇద్దామని ఉంది, కానీ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదు. ఒకవేళ చెప్పిన తర్వాత మీకు 35% ఇస్తానని చెప్పి మధ్యలో తగ్గిస్తే అది భయం కాదు. కాబట్టి అనామలీస్ కమిటీ అనేది ఒకటి వేసుకొని దాని ద్వారా మరి ఒక రిపోర్ట్ తెచ్చుకొని ఈ మనకున్నటువంటి అదృష్టం ఏంటంటే 1/7/2023 నాటికి మరలా ఇంకొక పిఆర్సీ మనము ఈ ముఖ్యమంత్రి గారి టైంలోనే తీసుకుంటాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని రికమెండ్ చేయమని అడుగుతున్నాం. ఏదైతే 4% పోగొట్టుకున్నామో దాన్ని అనామలీస్ కమిటీ ద్వారా ఇప్పించి అలాగనే ఈ ముఖ్యమంత్రి గారే మరలా అయ్యారిస్తే మరలా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి 30 సంవత్సరాలు పరిపాలించడానికి కూడా అవకాశం ఉంటుందని కూడా నేను మనవి చేస్తూ ఆ విధంగా మేము మరి ఏదైతే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఉద్యోగులకైతేనేమి గతంలో హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఉద్యోగులకే మనకి 30% హెచ్ఆర్ఏ ఉండేది. ఈ రోజున అందరూ ఉద్యోగులకి మరి ఆ హెచ్ఓడీలు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరూ కూడా 24% ఇప్పించినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే ఉంది. అదేవిధంగా అనేక రాయితీలు మనం కోరుకోకుండా కూడా కొన్ని రాయితీలు ఇవ్వడం జరిగింది. దయచేసి ఫిట్మెంట్ తగ్గినా కూడా అన్ని విషయాలలో ప్రభుత్వం మనకి చాలా సానుకూలంగా ఉంది. అయితే ఒకటి మాత్రం వాస్తవం సార్, మీరు 62 సంవత్సరాలు పెంచినా
కాంట్రాక్ట్ ఉద్యోగులకి మాతో పాటే పిఆర్స్ ఇచ్చినా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాతో పాటు ఇచ్చినా కూడా ఎక్కడో కొద్దిగా కొరత మాత్రం ఉంది సార్. ఆ కొరతను తీస్తే ప్రభుత్వ ఉద్యోగులు ఈ యొక్క ప్రభుత్వానికి అండగా ఉంటారన్నటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఆ కొరత ఏందనే సంగతి కూడా మీకు తెలుసు సార్. కాబట్టి మా దగ్గరకు వచ్చినప్పుడు మేము అడగాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి అన్నిదా భావించకుండా ఎందుకంటే గతంలో మనము ఎన్టీ రామారావు గారి టైంలో కూడా 53 రోజులు సమ్మె చేశాం. చేసిన తర్వాత అడ్వాన్స్ తీసుకున్నాం. దశల వారీగా తర్వాత ప్రభుత్వం మా ఉద్యోగులు మా వాళ్ళని అన్ని విషయాలు ఇచ్చారు. అలాగనే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రభుత్వ ఉద్యోగులు వేరు ప్రభుత్వం వేరు అనేటువంటి భావం వారికి లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మంచి మనసులో అన్ని విషయాల్లో మనకు అండగా ఉంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉమ్మడి కామ్రేడ్స్ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. సందర్భం మర్చిపోయాను, బండి శ్రీనివాసరావు ఉపన్యాసం విన్నాక. అత్యంత చైతన్యశీలురైన, ఆల్రెడీ ఇప్పటికే మీరు ఉద్యోగాల్లో ఉంటూ సమాజంలో క్రియాశీలకంగా ఉన్న మహిళలతో కొన్ని అభిప్రాయాలు షేర్ చేసుకుందాం అని నేను వచ్చాను. కానీ బండి మొత్తం మార్చేశాడు ఇంత చేసేసి, అందుకే ఒకసారి మళ్ళీ వెనక్కి పోవాల్సి వస్తుంది. ఆయన ఇప్పుడు మొత్తం డిమాండ్లన్నీ గుర్తున్నవన్నీ మొత్తం చెప్పేశాడు ఇక్కడ. సో ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాకంటే ఇక్కడ అందరూ చిన్నవాళ్ళే ఉంటారు కాబట్టి చెల్లెమ్మలందరికీ శుభాకాంక్షలు, మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు ఉదయమే ఇంతకుముందు మిగిలిన ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న మిత్రులందరూ చెప్పినట్టే ముఖ్యమంత్రి గారి ఒక ఉత్తేజకరమైన సందేశం రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా పదవుల్లో ఏదైనా ఎలక్టెడ్ ఆర్ నామినేటెడ్ పదవుల్లో ఉన్న మహిళలందరూ వచ్చి మున్సిపల్ స్టేడియం ఇందులో జరిగిన ఒక పెద్ద సభలో ఆ సందేశం విని తీసుకుని మళ్ళీ వాళ్ళ వాళ్ళ స్థావర స్వస్థలాలకు వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇక్కడ మనం మళ్ళీ ఇప్పుడు కలిసాం. మామూలుగా ప్రభుత్వం అంటే అందరికీ తెలిసిందే, ఎక్స్టెండెడ్ ఆర్మ్, ఉద్యోగులు లేకుండా ప్రభుత్వం లేదు. ఆ ఉద్యోగులు చేసే పని కూడా ప్రభుత్వం ఆలోచన విధానానికి అనుగుణంగా ఉంటుంది, అధికారంలో ఉన్న పార్టీ విధానానికి అనుగుణంగా ఉంటాయి. ఎందుకంటే ఆ పాలసీలు ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. నార్మల్ గవర్నెన్స్తో పాటు ఈ విధానాలను ముందుకు తీసుకెళ్ళిపోయి ప్రజల్లోకి తీసుకెళ్ళి అవి సక్రమంగా జరిగేటట్టు, సక్సెస్ఫుల్గా విజయవంతంగా జరిగేటట్టు, ఫలవంతంగా జరిగేటట్టు చేసే ప్రయత్నం తెలియకుండా కూడా ఉద్యోగులు చేస్తారు. అలాగే ఆ ఉద్యోగాల్లో ఉన్న మహిళలు మీరు ఆ స్పృహతో చేసినా చేయకపోయినా మీరు చేసే ప్రతి పని బీయింగ్ ఏ వెల్ఫేర్ స్టేట్ ఎక్కడైనా సరే ఏదర్ లాభం కలిగించడమో నష్టం కలిగించడమో డిపెండింగ్ ఆన్ అధికారంలో ఉన్న పార్టీ విధానాల బట్టి, అలాగే మనం చొరవతో ప్రొయాక్టివ్గా చేసేదాన్ని బట్టి ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అయితే పడుతుంది. నేను ఈరోజు ఈ సందర్భాన్ని అదే పనిగా ఇంతసేపు వెయిట్ చేసి కూడా ఓపికగా ఎందుకు మీతో షేర్ చేసుకోవాలనుకున్నట్టు ఈ అవకాశాన్ని, గతంలో ఎన్నడూ లేని రకంగా ఈ మూడేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక స్పష్టమైన విధానంతో మహిళలకు సంబంధించినంత వరకు మహిళా సాధికారత అనే ఒక ఆ మాటకు ఒక పూర్తి స్థాయిలో అర్థం కల్పించే రకంగా ఆయన విధానాలు కానీ నిర్ణయాలు కానీ ఉంటూ వచ్చాయనేది ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకున్నా మనకు కనిపిస్తూనే ఉంటాయి. నేను ఎందుకని నాతో పాటు ఎందుకు కలుపుకొని చెప్తున్నా అంటే, ఎన్నికలు వచ్చినప్పుడు ఏ పార్టీ అయినా ఏ నాయకులైనా ఓటర్లను అట్రాక్ట్ చేయడానికి ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందులో ఏదో ఒకటి తాయిలాలు ప్రకటించడం లేదా ఎన్నికలు రాగానే వాటిని ఏదో ఇచ్చేసి మళ్ళీ ఫర్దర్ ఎన్నికలు వచ్చినప్పుడు ఇంకోటి ఏదో ఇచ్చేయడం జరుగుతూ నార్మల్గా వస్తుంటుంది. అలాంటి దాంట్లోనే
గతంలో ఎప్పుడు 14లో పెట్టాం తర్వాత అయినా అమ్మఒడి అనే స్కీమ్ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆయన బ్రెయిన్ చైల్డ్ అని అనుకున్నప్పుడు మాలాంటి వాళ్ళు కూడా అనిపించింది ఎందుకో పద దానివల్ల ఎలా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి వాటిని ఇంప్రూవ్ చేస్తే సరిపోతుంది కదా అని లేదు దానికి ఒక పర్టిక్యులర్ పర్పస్ ఉంది మోటివేట్ చేయడానికే కాదు అలాగే పిల్లలను స్కూల్కు పంపాలని మోటివేట్ చేయడంతో పాటు అందుకు ఒక ఇన్సెంటివ్ లాగా ఇస్తే ఆ అమౌంట్ ఏదైతే ఉందో పిల్లల చదువు మీద లేదా కుటుంబ అవసరాలకు పోయినా కూడా ఆ కుటుంబం సొంత కాళ్ళ మీద నిలబడడంలో తమ కంట్రిబ్యూషన్ ఉంటుందనే మహిళకు భార్యగా కానీ తల్లిగా కానీ కలిగే ఉతృప్తి దానివల్ల వచ్చే ఎంపవర్మెంట్ అది ముఖ్యమనేది ఆయన అభిప్రాయం అలా చెప్పాడు ఇప్పుడు మూడేళ్ల తర్వాత నాలాంటి వాళ్ళకు చూసినా అనిపించేది ఏంటంటే ఆయన అంతటితో ఆగలేదు ఈ ఏ పర్పస్ కోసం ఇస్తున్నాం అసలు స్కూళ్ళే లేకపోతే అది ఇచ్చే ఎక్కడికి పోతారు కాబట్టి స్కూళ్ళు బాగు చేసే కార్యక్రమం మొదలైంది అలాగే ఇప్పుడు ఎడ్యుకేషన్ అంతా ఇంగ్లీష్ మీడియం వైపు పోతుంటే ఇది ఇచ్చి లాభం ఏముంది ఇంగ్లీష్ మీడియంలోకి అంటే వరుసగా సిబిఎస్ఈ సిలబస్లోకి అలాగే మొత్తం రూపురేఖలన్నీ మార్చి ఒక ఎడ్యుకేషన్ అంటే తన పిల్లల భవిష్యత్తు తన కుటుంబం భవిష్యత్తులో అత్యంత కీలకమైన పిల్లల భవిష్యత్తును తల్లి నిర్ణయించుకునే రకంగా ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఆ ఎండ్ వరకు ఆయన పూర్తి చేసుకుంటూ వచ్చారు మిగిలిన స్టెప్స్ మాకు తెలియవు ఆయన దృష్టిలో ఉన్నట్టు ఇందులో కొన్ని గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కొంచెం సామాజిక స్పృహ ఉండే ఉద్యోగులనండి అధికారులనండి వాళ్ళ సలహాల మేరకు ఇది బాగుంది అనుకుని తీసుకున్నవి అవి ఉన్నాయి ఉదాహరణకు ఆర్బీకే లాంటివి రైతులకు సంబంధించి అంటే ఆయనకు సొంతంగా వచ్చిన ఆలోచనలే కాకుండా ఆ తర్వాత వాటిని గ్యాప్ ఫిల్లింగ్కు కానీ మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇంకా అందరి దగ్గర నుంచి వచ్చిన సలహాలను సూచనలను తీసుకుంటూ ఈరోజు మేము చూస్తే అత్యంత స్పష్టమైన ఒక చిత్రం రంగుల చిత్రం ఏది కనిపిస్తుంది అంటే ఎక్కువగా ఉమెన్ ఎంపవర్మెంట్ కనిపిస్తుంది మన గవర్నమెంట్లో మహిళ కుటుంబం ఏ సమాజమైనా బాగుండాలంటే కుటుంబం బాగుండాలి ఆ కుటుంబం బాగుండాలంటే అందులో తల్లి క్రియాశీలక పాత్ర పోషించాలి ఆ క్రియాశీలక పాత్ర పోషించాలంటే అందుకు తగిన ఆర్థిక వెసులుబాటు అనండి నిజం డిసిషన్ మేకింగ్ పవర్ కానీ తన చేతికి రావాలి అది పూర్తిగా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తల్లుల చేతుల్లో తన అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టారని సగర్వంగా మేము చెప్పగలుగుతాం ఈ ప్రభుత్వం వైపు నుంచి అది మీరు చూస్తుంటారు ఎందుకంటే ఇంప్లిమెంట్ చేసేది మీరు కింద బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎక్కువ హెచ్ఓడిస్ నుంచి వచ్చి ఉంటారు జిల్లాల్లో ఉండే వాళ్ళకు గ్రామాల్లో ఉండే వాళ్ళకు ఇంకా ఎక్కువ తెలిసింటుంది అంటే ఆ రియల్ బెనిఫిట్ ఎట్లుంటుంది అనేది వాళ్ళు ఎక్కువ చూస్తూ ఉండొచ్చు అలాగే అదొక్కటే కాదు తరువాత ఆర్థికంగా స్వావలంబన సంపాదించడానికి ఇప్పటికే ఉన్న డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలందరికీ కూడా మరింత ఆర్థిక వెసులుబాటు అలాగే ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరున్నట్టు వాళ్ళని తయారు చేయడానికి ఇవన్నీ వాల్యుయేషన్ మెల్లగా వస్తూ చేసుకుంటూ వచ్చినవి మీరు అమూల్ లాంటి దాన్ని తీసుకొచ్చిన ఇక్కడికి అలాగే పెద్ద పెద్ద ఎంఎన్సీలు తీసుకొచ్చి టైఅప్లు చేయించి బ్యాంకుల నుంచి టైఅప్ చేసి డ్వాక్రా రుణాలకు సంబంధించి ఏదైతే ఇప్పటికే 12,000 కోట్ల పైగా మహిళలకు ఇచ్చింది ఈ ఇంతవరకు అయింది అది ఇంకా మొత్తం తీసుకుంటే 25,000 కోట్లు వాళ్ళ అప్పులు మాఫీ చేయడం కాకుండా మీరు కట్టుకుంటారో లేదంటే అప్పులు ఉంచుకొని వేరే ఏదైనా వ్యవహారాలకు వాడుకున్నా సరే కుటుంబ అవసరాలకంటూ నేరుగా మహిళల చేతుల్లో పెట్టింది అమౌంట్ అయితే అలాగే ఆ 45 ఏళ్ళు దాటిన మహిళల కోసం 18,500 రూపాయలు సంవత్సరానికి మొత్తం 75,000 రూపాయలు అది వృధా కాకుండా అక్కడి నుంచి బ్యాంక్తో టైఅప్ చేసి పాడి పశువులు కానీ కిరాణా వ్యాపారాలు కానీ రకరకాల వాళ్ళ వాళ్ళ స్థాయిలో చేసుకోగలిగిన వాటికి ఫెసిలిటేటర్ రోల్ గవర్నమెంట్ ప్లే చేయడం అన్నిటికంటే ముఖ్యంగా 30 లక్షల ఇళ్ళు ఈరోజు కట్టిస్తున్నవన్నీ కూడా గృహిణి పేరు మీద మహిళ పేరు మీద తల్లి పేరు మీద పెట్టడం సొంత ఆస్తి ఆయన సగర్వంగా నా చెల్లెళ్లకు
నేను ఇస్తున్న ఆస్తి అని చెప్పుకున్నాడు. గతంలో అసైన్డ్ ఉండేది, ఇప్పుడు ఏకంగా అది సొంతం అవుతుంది. దాన్ని ఎక్కడైనా కుటుంబ అవసరాలకు తనఖా పెట్టచ్చు లేదా అమ్మచ్చు. అలాంటి ఆస్తి నేరుగా వాళ్ళకి ఇవ్వడం అనేది ఇది ఆర్థికంగా స్వావలంబన దిశగా కుటుంబానికి సంబంధించినంత వరకు మహిళ క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం కల్పించేది. అలాగే కింది వరకు డెలివరీ సిస్టమ్ డెవలప్ చేయడం మీరు చూస్తూనే ఉన్నారు. ఈ మధ్య అదే మనం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చాక సచివాలయాల్లో నియమితులైన ఉద్యోగుల్లో మహిళలు ఎంతమంది ఉన్నారో చూసినా. అలాగే మహిళా పోలీసులు దీనికి సంబంధించినంత వరకు గ్రామాల్లో వాళ్ళ రోల్ పెంచడం కానీ ఇవన్నీ కూడా ఆయనకున్న విశ్వాసం నమ్మకం మహిళల మీద బాగా మోర్ ఎక్కువ రెస్పాన్సిబుల్గా ఫోకస్డ్గా చేయగలరు అనే ఒక విశ్వాసం ఏందో అది ఆయన ప్రతి చర్యలో ముఖ్యమంత్రి గారు చూపిస్తూ వచ్చారు. అలాగే రాష్ట్రంలో మహిళా లోకం కూడా ఆయన తమ్ముడు గానో అన్నగానో చూస్తున్నారు, దానికి తగినట్టే స్పందిస్తున్నారు కూడా. ఇవన్నీ నేను మీకు తెలిసినవే. నేను ఇంతవరకు చెప్పింది నేను ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే ఇంత ఏది చేసినా ఇవన్నీ కూడా దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి, తద్వారా నా కుటుంబాన్ని బాగుపరచుకోవాలి, తద్వారా నా పక్కన ఉన్న వాళ్ళకు నేను కాస్త హెల్ప్ చేసి వాళ్ళని నిలబెట్టాలి అనే ఒక స్పృహ అనండి లేదా ఒక కాన్షియస్ అటెంప్ట్ అనేది లేకపోతే మొత్తం ఇదంతా కూడా డ్రైన్ అవుట్ అవుతూనే అవుతుంది. వాట్ ఎవర్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ డూయింగ్, ఇది మీలుంచి మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే ఇప్పటికే కొంచెం చైతన్యవంతంగా ఉన్నారు, ఇప్పటికే సాధికార దిశగా అడుగులు వేశారు, సమస్యలు ఎదుర్కొంటున్నారు, నిలబడ్డారు, అలాగే స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నారు, కుటుంబ వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతున్న మీలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కొత్తగా ఎవరైతే ముఖ్యంగా అందులో బీపీఎల్ దీని నుంచి కింది స్థాయి నుంచి అట్టడుగు వర్గాల నుంచి పైకి రావాలని తపన పడుతున్న మహిళలకు మీ వంతు చేయూత ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్న రిజల్ట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక్కడి సమాజం నిజమైన అర్థంలో మహిళలు ఇక్కడ నిర్ణేతలు కుటుంబంలోనే కాదు సమాజంలో కూడా నిర్ణాయక శక్తి వహిస్తున్నారనేది ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదే దిశగా ఇంతకుముందు మెన్షన్ చేశారు, ఒక పక్క ఆర్థిక స్వావలంబన, ఇంకో పక్క రాజకీయంగా కూడా సొంతంగా నిలబడి నాయకత్వ స్థానాలకు రావడానికి తగిన అవకాశం కల్పించడం కూడా ఈ మూడేళ్లలో పెద్ద ఎత్తున సాగుతున్నది మీరంతా గమనిస్తూనే ఉన్నారు. ఉన్న అవకాశాల మేరకు నామినేటెడ్ పోస్టులో కానీ నామినేటెడ్ వర్క్స్లో కానీ మహిళలకు ఇవ్వాలనేది ఒకటి, రిజర్వేషనే పెడుతూ చేయడం ఒకటి. ఈ పక్క ఆర్థికంగాను ఈ పక్క రాజకీయంగాను నా ఏదో కుటుంబం కాకుండా మొత్తంగా కూడా ఈ నిర్ణాయక శక్తి వహించగలిగిన మహిళల ఆ స్థాయిని సాధించడానికి అవసరమైన ఆవేశాలు కల్పించడం ఒకటి. దీనికంటే ముఖ్యంగా ఒక ధైర్యంగా ఒక కాన్ఫిడెన్స్తో మూవ్ అవ్వడానికి దిశ చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం, అదేదో చిన్నది ఎంతో ఆగింది, అది వచ్చినప్పటికీ ఇప్పటికే పోలీస్ స్టేషన్లు స్టార్ట్ అయ్యి అలాగే ఆశ్చర్యకరం కోటి మందికి పైగా మహిళలందరూ కూడా ఆ దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు, వాడుతున్నారు. అంటే ఒక మహిళ ధైర్యంగా ముందుకొచ్చి పని చేయగలిగే వాతావరణం క్రియేట్ చేయడం, అలాగే దానికి తగినట్టు ఓ భద్రత ఇది ఉందనే స్పృహ కూడా లేదా ఒక నమ్మకం కల్పించడం, ఆ దిశగా కూడా అడుగులు పడింది కూడా మీరు గమనించారు. ఇదంతా ఒక సమగ్రమైన ప్రణాళిక. ఒక వచ్చే 5-6 ఏళ్లలో ఇంతకుముందు పద్మగారు అన్నట్టు ఒక 5-6 ఏళ్ళు తిరిగేసరికి నాయకురాళ్ళు, మీ పిల్లలు నాయకురాళ్ళు అవుతారు, మీ పిల్లలు పెద్ద బిజినెస్ ఉమెన్ కావచ్చు, మంచి ఉద్యోగాలకు రావచ్చు. ఎక్కడికి పోయినా అత్యంత ఆత్మవిశ్వాసంతో మన తెలుగింటి అమ్మాయిలు పిల్లలు బయట ఎక్కడ పోయినా కూడా ఎస్ ఏపీ నుంచి వచ్చారంటే
దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అనిపించే రకంగా మన పిల్లలు, ముఖ్యంగా అమ్మాయిలు, ఆడపిల్లలు తయారయ్యే రకంగా ఉంటారని అయితే నేను బలంగా నమ్ముతున్నా. ఆ సాధికారత నిజమైన అర్థంలో పూర్తి చేయడానికి, దాన్ని సాధించడానికి మహిళలుగా మీరు ఉద్యోగులుగా సమస్యలు ఉంటాయి, వాటిని ఎలా పరిష్కరించుకుంటారు వస్తుంటాయి, అది అందరూ కలిసే ఉద్యోగులందరితో కలిసి మీరు పోరాడుతుంటారో లేదా మీ అధికారులతో కలిసి సమస్యలు సాల్వ్ చేయించుకుంటుంటారు. కానీ మహిళగా ఏదైతే పాత్ర పోషిస్తామో మీరు ఇంట్లో బయట ఇప్పటి వరకు మీకున్న ఇబ్బందులు ఏవైతే ఎదుర్కొంటున్నారో వాటిని తొలగించుకోవడంతో పాటు మన సాటి మహిళలందరినీ కూడా మన చేతనైనంత వాళ్లకు మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఉన్న అవకాశాలని బాగా వాడుకొని మీరు కూడా ఎలా కావచ్చు మీ పిల్లల్ని ఎట్లా పైకి తీసుకురావచ్చు అనే ఒక ప్రాక్టికల్ ఆచరణాత్మకమైన ధోరణిలో వాళ్లకు మీ సహకారం అందించడానికి ఇలాంటి సందర్భాలు ఉపయోగపడతాయి. మనం కలిసి మాట్లాడుకున్నా కూడా ఆ స్ఫూర్తి దాని నుంచి తీసుకోగలిగితే బాగుంటుందని నా అభిప్రాయం. అందుకే మొన్న వచ్చినప్పుడు అందరూ నాయకులు కలిసినప్పుడు నేను అన్నా, ఈరోజు ఇంత జరుగుతుంటే ఈ స్టేట్లో దీన్ని ఒక రకంగా చూస్తే ఇంకో గవర్నమెంట్ అది చేసింది, ఈ గవర్నమెంట్ ఇది చేస్తుంది అని అనుకోవచ్చు. లేదు, ఈ చేస్తున్న దాన్ని పూర్తిగా వాడుకుంటే మనం కలలుగానే లేదా మనం ఎంత అందంగా చూడాలనుకుంటున్నామో భవిష్యత్తు కూడా ఉంటుందని కూడా గుర్తించవచ్చు. ఈ రెండో వైపు వేసే అడుగులో అంటే ఒక స్పృహతో దీన్ని అన్నింటినీ సద్వినియోగం చేసుకొని మనము, మన కుటుంబము, మన పరిసరాలు, మన సమాజం బాగుండాలనే స్పృహతో అడుగులేసేట్టు చేయడంలో అందరం సమిష్టిగా పనిచేయాలి. సహజంగానే ప్రభుత్వానికి ఎక్స్టెన్షన్ ప్రభుత్వంలో పార్ట్ అయిన మీరు మరింతగా దీన్ని తీసుకెళ్లే రకంగా ఎక్కడికెక్కడ మొన్న అదే సలహా ఇచ్చాను, ఉమెన్ ఎంప్లాయీస్ మీ అసోసియేషన్లు ఉన్నాయి, క్రిటికల్ డిస్కషన్లు జరగాలి దీని మీద. ఎస్, ఇది అవసరమా, ఎంత ఉపయోగించుకున్న, నాట్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ పొగడమని, బట్ దీన్ని ఉపయోగించుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కన్న కళలు, ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఉపయోగం ఉండదు. కాబట్టి మా స్వార్థం ఏంటంటే దీని మీద డిస్కషన్ జరగాలి, దీన్ని కిందికి తీసుకెళ్ళాలి. ఈ కోణంలో, ఏ కోణంలో వీటిని వాడుకోకపోతే వృధా అవుతాయి. వీటిని వాడుకోవడం ఎట్లా? వీటి నుంచి సమగ్రంగా ప్రభుత్వం ఏదైతే మనకు చెప్తోందో అవన్నీ ఎక్స్ప్లాయిట్ చేసుకునే రకంగా, తీసుకునే రకంగా మనం ఏం పని చేయాలని స్పృహ తీసుకురావడానికి వీలుగా మీ సంఘాలు ఏమన్నా ఉంటే అవి కూడా చర్చలు జరపాలని, కింద సెమినార్ లాంటివి కండక్ట్ చేయాలి, ఉమెన్ కమిషన్ లాంటి వల్ల ఆధ్వర్యంలో జరిగే వాటిలో మీరు పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ చేసి మరింత ఇంకా ఎక్కడన్నా మిస్సింగ్ ఇది ఉండి ఇది చేస్తే బాగుంటుందంటే ఆ సూచనలు కూడా ఇవ్వాలి. వాటిని ఎప్పుడు ప్రభుత్వం, ఈ ప్రభుత్వం సాధారణంగా స్వీకరిస్తుంది, సరైన ఆస్ఫూర్తితోనే పరిష్కరించడానికి ట్రై చేస్తుందని చెప్తూ మీ అందరికీ మరోసారి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేయాల్సిన పని మీరు చేశారు. మీ చైల్డ్ కేర్ లీవ్ ఐ థింక్ ఇప్పుడు సైన్ అయిపోయి ఉంటుంది అనుకుంటా, జీవో ఇష్యూ అయి ఉంటుంది అనుకుంటా, అది ఇష్యూ అయి ఉంటుంది. అలాగే మన ఏజ్ లిమిట్ గురించి అడిగారు, అది నాకు తెలియదు, పర్సూ చేయాలి, మాట్లాడదాం దానికి ఉన్న పాజిబిలిటీ గురించి. పిల్లలే కాకుండా మనవరాళ్ళను కూడా ఆడించాలనుకుంటున్నారట, చూద్దాం, మాట్లాడదాం దాని గురించి. థ్యాంక్ యూ. చిన్న చిరు సత్కారమే అండి సార్, కానీ మా చూడండి ఇది
చంద్రశేఖర్ రెడ్డి గారికి సన్మానం ముందుకు రావాల్సిగా కోరుతున్నాం. మేముంటుంది అంతే. దయచేసి చప్పట్లు కొట్టవలసి కోరుతున్నాం. తర్వాత తంగిరాల శ్రీలక్ష్మి పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పే అండ్ అకౌంట్ ఆఫీస్ తరఫున ఫెలిసియేషన్ చేయడానికి వచ్చారు. వాళ్ళు వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఫెలిసియేషన్ చేయవలసింది కోరుతున్నాం. ప్రమోషన్లు ఇచ్చింది సార్ మీ సలహా మేరకు, అందుకని వాళ్ళు పాపం కృతజ్ఞత తెలియజేసుకోవడానికి వచ్చారు. నెక్స్ట్ సచివాలయ ఉద్యోగులు మహిళా కామ్రేడ్స్ సజ్జల రామ్ ఇటు తిరిగమ్మా. సార్ కొన్ని ఈవెంట్స్ ప్రైజులు మీ చేతుల మీదుగా పివి రాజేశ్వరి, థర్డ్ జేన ఉమెన్స్ కాలేజ్ గుంటూరు.